ముందుకు పోయాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను, రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను. నేను చేసిన పని 24 గంటలు ప్రజా సంక్షేమం కోసరం, అభివృద్ధి కోసరం, జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పనిచేశాను. ఏం వీళ్ళే మనగాళ్ళు కాదు. నేను అందుకనే మీ అందరూ చెప్తున్నా, మీడియా ద్వారా మళ్ళా ఖండం చేస్తున్నా, కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాలిన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి, టైం టు టైం వైట్ పేపర్ ఇవ్వండి. నేను ఆ మాట చెప్పాను, బాధితుల మేమే, దాడులు మా మీదనే, మాది మా ఆఫీస్ మీదనే దాడి, కార్లు మావే, మా కార్లే ధ్వంసం, కడాన మమ్మల్నే పట్టకపోయి ఏకపక్షంగా రాత్రంతా తిప్పి పోలీస్ టార్చర్ గురి చేసి తర్వాత మమ్మల్నే జైలుకు పంపించారు. శభాష్ పోలీసులు, మీకు కూడా ఒక మనసు ఉంది, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, జాగ్రత్త. మీ ఇంట్లో అడగండి, నీ కొడుకును అడగండి, నీ భార్యను అడగండి, నీ కూతుర్ని అడగండి. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనిని వాళ్ళు కానీ సమర్థిస్తే నేను కూడా సమర్థిస్తా, నేను కూడా ఆమోదిస్తా. ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ, ఏదేమైనా ఈ పోరాటం ఆగదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి సైకో పాలన పోయే వరకు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే వరకు నేను ముందుకొస్తా. నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ప్రతిజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, మా మీద దాడి కాదని మీరు ఇంట్లో పడుకుంటే, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ లేకపోతే మీ ఆస్తికి రక్షణ ఎక్కడుంటుంది, మీ ప్రాణానికి రక్షణ ఎక్కడుంటుంది, మీ ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంటుందని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ఉద్యమానికి రథసారులుగా పెడతారు ఇలాంటి తప్పుడు వ్యక్తులు వీళ్ళు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ సంఘటన చాలా తీవ్రమైన సంఘటన. ఇప్పుడు అర్జునుడు గారు మీరు చూస్తే బాధేస్తుంది, ఆయన ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి. ఆయన ఈరోజు చావు బతుకుల్లో ఉంటే, ఆయన అనారోగ్యం వస్తే, ఆయన హాస్పిటల్లో ఉంటే, ఆయన కార్యకర్తలపైన ఆయన నియోజకవర్గంలో దాడి చేయడం ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నా. అంటే మా తమ్ముడు పశువుల డాక్టర్, నేను అందుకే తమ్ముళ్ళు మనం కూడా కొన్ని తప్పులు జరిగాయి, గెలిపించిన వాళ్ళు కొట్టించాడు. నేను అడుగుతున్నా, ఇవన్నీ లెక్క పెట్టుకుందాం, మళ్ళా రోజులు వస్తాయి, వడ్డీతో సహా తిరిగి పే చేసే సమయం వస్తుంది. నేను ఎందుకు కోపంగా చెప్పడం లేదు, బాధగా చెప్పడం లేదు, ఆవేదనగా చెప్పడం లేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థకు చెడు పురుగులు ఎవరున్నా సరే ఆ చెడు పురుగుల్ని తొలగించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది, అదే భవిష్యత్తులో జరుగుతుంది. ఎవరు అధైర్యపడద్దని మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ ఎవరైతే బాగా దెబ్బలు తిన్నారు, మానసిక ఆందోళనకు గురయ్యారు, ఇంట్లో వాళ్ళైతే భయపడిపోయారు, నిద్రలేని రాత్రులు గడిపారు, అలాంటి నిద్రలేని రాత్రులు మీరు గడిపితే అప్పుడు మీకు తెలుస్తుంది సైకోలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ధైర్యంగా ఉండండి, నేను అండగా ఉంటా, మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటూ ముందుకు పోదాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఈరోజు మనం చేసే ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమం. ఈ ఉద్యమంలో ఉన్మాదులు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ఇది రాజకీయ పోరాటం కాదు. రాజకీయ పోరాటం అయితే మనం విమర్శిస్తాం, దొంతు చిన్న విమర్శించాడు, సిగ్గుంటే ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలి, దానికి మనుషులు పంపించి బెదిరించడం కాదు, దాడులు చేయడం కాదు. అంటే చేతగాని తనంతో దౌర్జన్యం చేస్తే పోలీసులు ఉన్నారనుకుంటే, రేపు ఆ పోలీసులు లేనప్పుడు నువ్వెక్కడుంటావు ఒక్కసారి గుర్తుపెట్టుకో. అందుకే ఇవన్నీ గట్టిగా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరిని 5 కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ముందుంటాం, పోరాడతాం, కానీ మీరు కూడా సహకరించండి, అందరూ కలిసి రండి, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో ప్రజలందరూ